ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. అప్డేట్ వచ్చేసి గూగుల్ పే నుంచి అనమాట. సో గూగుల్ పేలో 2020 ఆఫర్ అయితే నడుస్తుంది. సో ఆఫర్ ఏంటి మొత్తం నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ ఆఫర్ వచ్చేసి మనకి 22 ఇది ఈ రోజు నుంచి మనకి 31 డిసెంబర్ వరకు ఉంది. ఈ ఆఫర్ ఏంటి మొత్తం నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే యాప్ని అయితే మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్డేట్ చేస్తే మీకు రివార్డ్స్ పక్కనే మీకు 2020 అని చెప్పేసి కనిపిస్తుంది ఆఫర్స్ పక్కనే. సో దీని పై ట్యాప్ చేయండి. వన్స్ ఇలా ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ చూడండి పైన కేక్ కనిపిస్తుంది. సో కేక్లో లోపల చూసుకుంటే కనుక కొన్ని స్టాంప్స్ అయితే కనిపిస్తున్నాయి, 7 స్టాంప్స్ అనేవి. ఈ స్టాంప్స్ వచ్చేసి ఏంటి, డిస్కో, టోఫీ అండ్ సెల్ఫీ, పిజ్జా, బెలూన్, డీజే, సన్ గ్లాసెస్ అని చెప్పేసి 7 స్టాంప్స్ కనిపిస్తున్నాయి. ఈ స్టాంప్స్ని మీరు కంప్లీట్ చేస్తే మీకు 202 అంటే 202 రూపీస్ నుంచి 2020 వరకు మీకు అయితే స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. ఆ స్క్రాచ్ కార్డ్లో మీకు ఏదైతే అమౌంట్ ఉందో ఆ మధ్యలో అమౌంట్ అనేది మీకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట వీళ్ళు. సో ఈ ఆఫర్ ఏంటి మొత్తం అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే ఈ స్టాంప్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఎవరికైనా సరే బిజినెస్ అకౌంట్కి అంటే ఎవరైనా సరే గూగుల్ పే బిజినెస్ ఉంటే వాళ్ళకి 98 లేదా అంతకంటే ఎక్కువ మీరు షేర్ చేసినట్లయితే అంటే జస్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మీకు ఒక స్టాంప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్పాట్లో కానీ లేదంటే గూగుల్ పే యూజర్ అంటే మీ ఫ్రెండ్ ఎవరికైనా సరే పంపిస్తే కనుక ఒక స్టాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక యూజర్ పంపిస్తే కనుక ఆ యూజర్కి ఓన్లీ ఒకసారి మాత్రమే మీరు సెండ్ చేయాలి. ఒకసారి మాత్రమే మీకు ఆ స్టాంప్ కూడా వస్తుంది. నెక్స్ట్ టైం మీకు రాదు అంటే నెక్స్ట్ డే రాదు, ఇంక ఎన్నిసార్లు ట్రై చేసినా సరే రాదు, ఒక యూజర్కి ఒకసారి మాత్రమే. సో అదొకటి గుర్తుంచుకోండి. అయితే ఆఫర్ అయితే ఇలా ఉంది ఫస్ట్ది. అండ్ సెకండ్ వచ్చేసి పే బిల్స్ ఆర్ రీఛార్జ్ మొబైల్ అంటే ఇక్కడ అట్లీస్ట్ 300 లేదా అంతకంటే ఎక్కువ మీరు పే చేసినట్లయితే మీకు ఇక్కడ ఇదైతే అన్లాక్ అవుతుంది. ఇక్కడ కూడా కొంచెం రేర్ స్టాంప్స్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంది. అయితే ఇందులో మీకు డైలీ వచ్చేసి ఏదైతే పే 98 ఆర్ మోర్ ఉందో అది మీరు డైలీ 5 కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే 5 స్టాంపులను కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ దాని కూడా మీరు 5 స్టాంప్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా కూడా స్టాంప్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఇందులో మీకు దీంట్లోనే ఎక్కువ రేర్ స్టాంప్స్ అయితే రావడానికి కొంచెం అవకాశం అయితే ఉంది. సో గేమ్ రూల్స్లోకి వెళ్తే కనుక మీరు ఈ యొక్క ఏదైతే స్టాంప్స్ ఉన్నాయో ఇవి 31 డిసెంబర్ లోపు మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అలా కంప్లీట్ చేస్తే మీరు రివార్డ్ని అయితే అన్లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒక ఆ విధంగా అయితే ఆఫర్ అయితే ఉంది. అయితే ఇందులో రేర్ స్టాంప్స్ వచ్చేసి మనకి టాఫీ స్టాంప్, డీజే స్టాంప్, పిజ్జా స్టాంప్ అనమాట. ఇవి పర్టికులర్ దానిపై ఉంది పేమెంట్స్లో. సో నాకైతే ఆఫర్ అయితే అంత నచ్చలేదు. సో ముందే చెప్తున్నా ఏంటంటే ఇక్కడ టాఫీ రావాలంటే ముందుగా మీకు బిల్ అనేది పే చేయమని అడుగుతుంది. అండ్ ఇక్కడ డీజే రావాలంటే మనకి 98 లేదా అంతకంటే ఎక్కువ మనకి మొబైల్ రీఛార్జ్ లేదా ఏదైనా సరే చేయమంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా సరే రిఫర్ చేయమంటుంది. సో ఈ విధంగా ఉంది, ఒకసారి చూద్దాం, మనం చెక్ చేసి చూద్దాం ఏమైనా ట్రిక్స్ వస్తే మాత్రం నేను పక్క మీకైతే షేర్ చేస్తానమాట. సో ఆఫర్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ రివార్డులో మనకి ఏదైతే ఉన్నాయో మీరు 20 లాక్ ఎక్కువగానే మీరైతే పొందొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక రివార్డ్ వచ్చేసి 31 లోపు మీరైతే విత్డ్రా అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే మ్యాక్సిమం ఒక బోనస్ కార్డ్ ఒకసారి మాత్రం వస్తుంది. అది కూడా అంటే మీరు ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా రాదనమాట, ఒకసారి మాత్రం ఈ ఆఫర్ అయితే మీకు ఎలిజిబుల్ అవుతుంది. అండ్ ఈ ఆఫర్ వచ్చేసి తమిళనాడు యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వర్త్ కాదు. అండ్ ఎవరైతే ఇంకొకరు ఉన్నారో అంటే ఎవరైతే ఈ 1 ఇయర్లో అంటే 1 ఏప్రిల్ టు అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి 31 మార్చి వరకు ఎవరైతే 9000 పైన రివార్డ్స్ పొంది ఉన్నారో వాళ్ళకి ఈ ఆఫర్ అయితే వర్తించదనమాట. అండ్ ఈ యొక్క ఆఫర్ని అంటే ఈ రివార్డ్ని మీరు ఎప్పుడైనా రిడీమ్ చేసుకోవచ్చు, కానీ వితిన్ 45 డేస్లో మీరైతే రిడీమ్ చేసుకోవాలి, లేదంటే ఫార్ఫిట్ అవుతుంది. ఫార్ఫిట్ అంటే ఏమీ లేదు, మీ యొక్క అమౌంట్ అనేది పోతుంది అనమాట, అంటే స్క్రాచ్ కార్డ్ అనేది మీకు ఇంకా కనిపించదు. సో విధంగా అయితే ఆఫర్ అయితే ఉంది. ఈ ఆఫర్ అయితే నాకు నచ్చలేదు. మీకు ఎలా ఉన్నది అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఒక యావరేజ్ ఆఫర్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. అలా ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇలా జాయిన్ అయినట్లయితే ఆఫర్స్ కావచ్చు, డీల్స్ కావచ్చు, ఎక్స్పైర్ అవ్వకముందు ఇక్కడ లభిస్తాయి. అండ్ డిస్కషన్ ట్యాబ్లో కూడా మీకు ఏం డౌట్స్ ఉంటే అడగవచ్చు. డిస్కషన్ ట్యాబ్లో జాయిన్ అయిన వెంటనే మీకు డౌట్స్ ఉంటేనే జాయిన్ అవ్వండి, లేదంటే వద్దు, ఎందుకంటే మీకు కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించవచ్చు. అవసరమైతే మ్యూట్లో కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. జై హింద్.